న్యాయ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ప్రాతినిధ్యమే లేకపోగా రాష్ట్రాల బార్ కౌన్సిల్లలో మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారాయన. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సీజేఐ. ఆకాశంలో సగం అవకాశాల్లోనూ మహిళలకు సగం వాటా ఇవ్వాల్సిందే అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. మన న్యాయ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ మీ హక్కు, దాన్ని డిమాండ్ చేయడానికి మీరు అర్హులంటూ న్యాయవృత్తిలో ఉన్న మహిళల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీజేఐ. దిగువ కోర్టులో మహిళా న్యాయమూర్తులు 30% కంటే తక్కువే ఉన్నారన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. హైకోర్టుల్లో అది 11.5% అన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12% మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. దీనిని వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్యగా అభివర్ణించారు సీజేఐ. దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే అందులో మహిళలు 15% అన్నారాయన. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2% అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు సీజేఐ. మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు జస్టిస్ ఎన్వీ రమణ. అసౌకర్యమైన పని వాతావరణం, మహిళల వాష్రూమ్లు, బేబీ కేర్ సెంటర్ల వంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రమణతో పాటు 9 మంది కొత్త జడ్జీలకు సన్మానం జరిగింది. డాటర్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీజేఐ.